సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రీనివాస్. వివరాలకు వెళ్ళే ముందు ముఖ్యాంశాలు చూద్దాం. సింగరేణి సంస్థలో మోగిన గుర్తింపు సంఘం ఎన్నికల నగారా. సెప్టెంబర్ 14 నుండి నామినేషన్లు, అక్టోబర్ 5న ఎన్నికలు. పర్యావరణ పరిరక్షణకై మట్టి విగ్రహాలతోనే వినాయక నవరాత్రోత్సవాలను జరుపుకోండి. ప్రజలకు సిపి విక్రమ్జిత్ దుగ్గల్ విజ్ఞప్తి. కేసీఆర్ ప్రభుత్వంపై నమ్మకం ఉంచండి. సింగరేణి ఎన్నికల్లో టీవీ జీకేస్నే గెలిపించండి. కార్మికులకు ఆ యూనియన్ అధ్యక్షులు బి వెంకట్రావు పిలుపు. పోరాటాల చరిత్ర ఉన్న ఏఐటీసీని ఆదరిస్తేనే సింగరేణికి భవిష్యత్తు ఉంటుందన్న వర్కర్స్ యూనియన్ నేత వై గట్టయ్య. బొగ్గుగండ్లపై స్వచ్ఛ పక్వాడాను ప్రారంభించిన ఆర్జీవన్ జీఎం విజయపాల్ రెడ్డి. సింగరేణి సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికల నగారా ముగింది. దాదాపు 15 నెలలు కాలతీతమైన ఎన్నికలకు 8 ఏళ్లకు సోమవారం హైదరాబాద్లో జరిగిన సమావేశంలో డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ శ్యామ్ సుందర్ ముహూర్తం ఖరారు చేశారు. అక్టోబర్ 5వ తేదీన ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరగనుండగా యాజమాన్యం ఈ నెల 30న ఓటర్ల లిస్టును కార్మిక సంఘాలకు అందజేయనుంది. ఓటర్ లిస్టుపై సెప్టెంబర్ 6వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు కార్మిక సంఘాలకు అభ్యంతరాలు తెలియజేసే అవకాశం కల్పించగా సెప్టెంబర్ 9వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు కార్మిక సంఘాల అభ్యంతరాలపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి తుది నిర్ణయాన్ని వెల్లడించి సెప్టెంబర్ 13న అధికారికంగా ఓటర్ల లిస్టును ప్రకటించనున్నారు. సెప్టెంబర్ 14న ఉదయం 10 గంటల నుండి 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కార్మిక సంఘాలు నామినేషన్లు సమర్పించాలని గడువు కేటాయించగా 19వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు ఉపసంహరణ, 20వ తేదీ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు స్క్రూటీని నిర్వహించి 20వ తేదీనే మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బరిలో నిలిచే కార్మిక సంఘాలకు గుర్తులను ఖరారు చేస్తారు. అక్టోబర్ 5న ఎన్నికలు జరిగిన అనంతరం సాయంత్రం 7 గంటల సమయంలో ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. సింగరేణి సంస్థలో ఎప్పుడెప్పుడానే ఎదురుచూస్తున్న గుర్తింపు సంఘం ఎన్నికల కోసం 8 ఏళ్లకు ముహూర్తం ఖరారైంది. అక్టోబర్ 5వ తేదీన ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు కొనసాగాల్సి ఉండగా ఇందుకోసం కార్మిక సంఘాలన్నీ సెప్టెంబర్ 14వ తేదీ నుండి నామినేషన్లు సమర్పించనున్నాయి. సంస్థ వ్యాప్తంగా ఉన్న దాదాపు 17 కార్మిక సంఘాలు ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హతను కలిగి ఉండగా ప్రధాన పోటీ మట్టుకు ప్రధాన కార్మిక సంఘాల మధ్య కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దాదాపు 15 నెలలు ఆలస్యంగా జరుగుతున్న ఈ ఎన్నికలను ప్రధాన కార్మిక సంఘాలన్నీ ప్రతిష్టాత్మకంగా భావిస్తుండగా ఈ దఫా జరిగే ఎన్నికలు ఆసక్తికరంగా రసవత్తరంగా కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్, సిటీ న్యూస్, గోదావరికని. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలతోనే వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ విక్రమ్జిత్ దుగ్గల్ ప్రజలను కోరారు. నీడ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల వినియోగం ప్రయోజనాలపై రూపొందించిన పోస్టర్ను సిపి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపి మట్టి విగ్రహాల ప్రత్యేకతపై వివరించారు. వాలంటరీ ఆర్గనైజేషన్ తరఫున ఒకటి మట్టి విగ్రహాలకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, గణేష్ నిమజ్జన తేదీ దగ్గరికి వస్తుంది. అందులో భాగంగా ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీగా గ్రీన్ ఫోర్సెస్ ద్వారా ఆల్రెడీ మేము కూడా పోలీస్ తరఫున ఒకటి ప్రోగ్రామ్ పెడతా ఉన్నాము. అందులో కూడా మట్టి విగ్రహాలు వాడుకొని పిఓపి
లో ఉన్నటువంటి విగ్రహాలు మనము తగ్గించేస్తే మన మంచినీళ్ళు, అదేవిధంగా ఇంకా ఏవైతే నీళ్ళు ఉన్నాయో అన్నీ కూడా సేవ్ చేయడానికి వీలు ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా మట్టి విగ్రహాలు ఆయన ఫోకస్ పెట్టి మన గణేష్ ఐడల్స్, మట్టి ఐడల్స్, క్లే ఐడల్స్ పెట్టుకుంటే బాగుంటుంది అని మేము కూడా దీన్ని ఎన్కరేజ్ చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ యొక్క గణేష్ పండుగ సందర్భంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజలందరూ కూడా ఈ యొక్క మట్టి గణపతి మహాగణపతి అనే నిదాదంతో ఒక వాల్ పోస్టర్ను మా యొక్క మిత్రుడు పల్లెల రమేష్ ఆధ్వర్యంలో, నీడా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ను ఇయ్యారు గౌరవనీయులు పెద్దలు సిబి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క మట్టి గణపతిని పూజించి ఇక్కడ ఉన్న కాలుష్యాన్ని కానీ నీటి కాలుష్యాన్ని కానీ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలని కోరడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క మట్టి వినాయకులను 23వ తేదీనాడు మన సిబి గారి ఆధ్వర్యంలో మెయిన్ చౌరస్తా గోదావరికాయలో పంపిణీ చేయడానికి మేము నీడా స్వచ్ఛంద కార్యక్రమం ఏర్పాటు చేయాలి. కావున ఈ యొక్క పశ్చిమ ప్రాంత ప్రజలు ఈ యొక్క మట్టి విగ్రహం తీసుకొని ఆ మహాగణపతి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పల్లెర్ల రమేష్ గౌడ్, బాలు రాజ్కుమార్, మండల రమేష్ మహేందర్, నవీన్ గౌడ్, బుర్ర శ్రీనివాస్ గౌడ్, సాయి తదితరులు పాల్గొన్నారు. సింగరేణిలో ఎన్నికల సైరన్ మోగింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సింగరేణిలోని గుర్తింపు సంఘం ఎన్నికలు 5 అక్టోబర్ జరగనున్నాయి. హైదరాబాద్లో డిప్యూటీ సిఎల్సీ సమక్షంలో జరిగిన సమావేశంలో 5 అక్టోబర్ సింగరేణిలో ఎన్నికలను నిర్వహించేందుకు అధికారికంగా నిర్ణయించారు. ఇక 5 అక్టోబర్ ఉదయం 7 గంటలకు మొదలై అదే రోజు సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ ముగియనుంది. ఫలితాలు కూడా అదే రోజు రాత్రి 10 గంటలకు వెలువడనున్నాయి. అయితే సమావేశం అనంతరం హైదరాబాద్ నుండి ఫోన్ ద్వారా టీబీజీకేస్ అధ్యక్షుడు బి వెంకట్రావు సిటీ న్యూస్తో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంపై నమ్మకముంచి కార్మికులు తిరిగి టీబీజీకేస్నే ఆదరించాలని కోరగా, పోరాటాల చరిత్ర ఉన్న ఏఐటీయూసీని గెలిపిస్తేనే వారసత్వ ఉద్యోగాలు, కార్మికులకు ఉద్యోగ భద్రత ఉంటుందని వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వై గట్టయ్య ఫోన్ ద్వారా వెల్లడించారు. యాజమాన్యం ప్రభుత్వ పరంగా 5 అక్టోబర్ ప్రకటించినట్టుగా తెలుస్తుంది కదా, ఈ విషయంలో గుర్తింపు అధికార సంఘంగా ఏం చెప్పదలుచుకున్నారు? ఈ రోజున డిప్యూటీ సిఎల్సీ ఆధ్వర్యంలో సింగరేణి ఆఫీసు హైదరాబాద్ లో మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నిక పోటీ చేయదలిచిన అన్ని యూనియన్లు వచ్చినాయి. సింగరేణి తరఫున డైరెక్టర్ పా జిఎం పర్సనల్ వీళ్ళు ఉన్నారు, అట్లనే డిప్యూటీ సిఎల్సీ రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్ఎల్సీ వీళ్ళు కూడా ఉన్నారు. అందరి సమక్షంలో నిర్ణయించింది ఏంటంటే, డిప్యూటీ సిఎల్సీ రిటర్నింగ్ ఆఫీసర్ చెప్పింది 5 అక్టోబర్ సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతాయి అని చెప్పారు. దీనికి అన్ని కార్మిక సంఘాలు కూడా ఒప్పుకోవటం జరిగిందని తెలియజేస్తున్నాం. కాబట్టి సింగరేణి కార్మికులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, సింగరేణి సంస్థలో 4 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు రేపు 5 అక్టోబర్ జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో సింగరేణి కార్మికులందరూ కూడా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని ఆదరించాల్సిందిగా కోరుతున్నాం, ఆ యూనియన్ కి ఓట్లేయాల్సిందిగా కోరుతున్నాం, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. కారణం కార్మిక సోదరులందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సింగరేణి కార్మికులంటే మంచి అభిమానంతో ఉన్నారు, వాళ్ళకి ఎంత చేసినా తక్కువే అనే ఉద్దేశంతో అనేక డిమాండ్లు కూడా ఇప్పించడం జరిగింది. ఇంతకు ముందు అంటే అధికార సంఘంగా ఇప్పుడు టీబీజీకేసి ఎన్నికలు కూడా ప్రధాన ఎజెండా వారసత్వ ఉద్యోగాల అంశమే పెట్టే అవకాశం ఉందా, లేకపోతే ఎన్నికలు కూడా వచ్చే ముందు ప్రభుత్వం ద్వారా ఈ వారసత్వ ఉద్యోగాల అమలుపై ప్రకటింపజేసేందుకు ఏమైనా చర్యలు తీసుకుంటారా? ఇది ఎన్నికల గురించి
మీటింగ్ కాదు, అన్ని యూనియన్లతో మాట్లాడి నిర్ణయం ప్రకటించి అరగంట కూడా కాదా? దీని మీద ఇవాళ మరి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తరఫున ముఖ్యమైన నాయకులను కూర్చొని భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్ణయిస్తాం. ఇది నిర్ణయించగలి ఈ రోజు రాత్రి కానీ రేపు కానీ మా విధానపరమైనటువంటి నిర్ణయాన్ని కార్మిక సోదరులకు తెలియజేస్తామని చెప్తా ఉన్నాం. హైదరాబాద్ లో డిప్టీ సిఎల్సి గారు అన్ని యూనియన్లను పిలిచి సింగరేణి భవన్ లో ఎలక్షన్ కోడ్ ని ఆయన అమలు పరుస్తా ఉన్నామని చెప్పేసి ఈ రోజు నుంచి అమలు పరుస్తున్నట్టు చెప్పడం జరిగింది. వచ్చే 5వ తారీఖు అక్టోబర్ నాడు ఎన్నికలు జరుగుతాయి సింగరేణి లో. ఎంతో కాలం నుంచి సింగరేణి కార్మికులు ఎన్నికలు కావాలని మనం అడగడం అనేటువంటి జరుగుతా ఉంది, ఎదురు చూడడం జరుగుతుంది. ఎన్నికలు తొందరగా వస్తే బాగుండునని ఈ రోజున సింగరేణి కార్మికుల యొక్క కోరిక మరి నెరవేరడం జరిగింది. అట్లాగే ఎన్నికలు కావాలని అడిగినటువంటి యూనియన్ లో కూడా ఈ రోజున అందరూ మరి సంతోషంగా మరి ఎన్నికలు జరపాలి అని చెప్పేసి మళ్ళీ చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు డిప్టీ సిఎల్సి గారు చెప్పిన విధంగా 5వ తారీఖు నాడు 10వ నెలలో మరి ఎన్నికలు సింగరేణి లో జరుగుతాయి. 14వ తారీఖు సెప్టెంబర్ లో నామినేషన్ వేయడం జరుగుతుంది. ఇవాళ ఎన్నికల కోడ్ ని ప్రకటించడం జరిగింది. మేము కార్మిక సోదరులకి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చాలా 1 సంవత్సరం పైన మరి ఇవాళ ఆలస్యం అయింది. ఇప్పటికీ చాలా కార్మికుల యొక్క సమస్యలన్నీ పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడైనా ఒక మంచి యూనియన్ ని రేపు వచ్చే మరి ఎన్నికల్లో ఎన్నుకుంటే కార్మికులకు మంచి జరుగుతుంది. ముఖ్యంగా ఏఐటీసీ మించిన యూనియన్ మంచి యూనియన్ ఏది లేదని ఇవాళ అందరికి కూడా తెలుసు. కార్మికులు అందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఏఐటీసీని గెలిపించాలని కృతనిశ్చయంతో ఈనాడు కార్మికులు ఉండడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఎన్నికల్లో మరి ఏఐటీసీని గెలిపించి సింగరేణి సంస్థని మరి కాపాడుకోవాలి. అట్లాగే సింగరేణి సంస్థతో పాటు సింగరేణి కార్మికుల హక్కుల్ని కాపాడుకోవాలి. ఈ రెండింటిని కాపాడాలంటే ఏఐటీసీకి తప్ప మరి ఎవరికి కూడా మరి ఆ శక్తి లేదనేది ఇవాళ అందరికి కూడా తెలుసు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వాలు చేపడుతున్న స్వచ్ఛ భారత్ హరితహారం కార్యక్రమాలను అన్ని పక్షాలు విజయవంతం చేయాలని ఆజీవన్ జీఎం విజయపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఇక్కడి వన్నిక్లైన్ నుండి స్వచ్ఛ పక్వాడాను ఘనంగా ప్రారంభించారు. ముందుగా జరిగిన కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఆరెల్లి పోచం, యాదగిరి సత్తయ్యతో కలిసి జీఎం మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యం కోసం పరిసరాల పరిశుభ్రతను అందరూ పాటించాలని కోరారు. కాలుష్య నివారణ కోసం విధిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. గనులపై పరిశుభ్రత, పచ్చదనం కోసమే స్వచ్ఛ పక్వాడా కార్యక్రమాన్ని రూపొందించామని వారు వెల్లడించారు. పచ్చదనం గురించి మరియు చెట్ల పెంపకమే కాకుండా సంరక్షణలో ముందున్నామని తెలిసి మన తెలంగాణ గవర్నమెంట్ మనకు హెల్త్ మిత్ర అవార్డు కూడా కేటాయించడం జరిగింది. అది నేను 15 ఆగస్టు నాడు గోల్కొండ కోటలో గౌరవ ముఖ్యమంత్రి ద్వారా మీ అందరి తరఫున నేను అందుకొని వచ్చాను. అందుకు చాలా సంతోషంగా ఉంది. మీకు అందరు కూడా ఈ సంతోషాన్ని పంచుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. మన ఆరోగ్యం గురించి మనమే కాదు మన కుటుంబ సభ్యులు మరియు మనశ్శాంతి కూడా కావాలంటే పచ్చదనం పరిశుభ్రత అనేది చాలా అవసరం. ఇది మనం చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నప్పటికీ కూడా ఈ మధ్య మన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పచ్చదనం పరిశుభ్రత మీద చాలా చర్యలు తీసుకోవాలని చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రతి వారంలో కూడా మన కుర్చీలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో వేస్తే చాలు. ఎవరంటే మన ట్రాలీ సిస్టమ్ దాంట్లో వేస్తారు, కొంచెం ఓపిక కావాలి. అంటే అందరు నచ్చిన చేస్తున్నారు, ఓపిక పోతున్నారు అందరు కూడా. అదే విధంగా మైండ్ మీద కూడా
నేను చూసిన జాగాలు కదా ఏదో ఇక్కడ ఎదుర్కోవడం ఉమ్మితం పాడేసుకుని ఉమ్మితం ఆలోచన కూడా ఉంటాయి. అదే మనం స్వచ్ఛ ఇల్లు స్వచ్ఛ సింగరేణి స్వచ్ఛ తెలంగాణ ఆలోచిద్దాం ఫస్ట్, తర్వాత ఆటోమేటిక్ స్వచ్ఛ భారత్ వెళ్ళిపోతుంది. కాబట్టి మనం అందరం కూడా ముఖ్యంగా ఇక్కడ మనమే మన మైండ్ ప్రిన్సిపల్స్ ఉంటే మన పనిచేసే ప్రదేశాలే కాకుండా ముఖ్యంగా ఇంటి దగ్గర గురించి చాలా మీరు అవగాహన అవసరం ఉంది. ఇక్కడ మీకంటే కూడా మీరు ఇంట్లో మాట్లాడుతున్నప్పుడు చేస్తున్నప్పుడు కానీ మీరు వీధిలో కూర్చొని ముచ్చట పెడుతున్నప్పుడు కానీ ఇటువంటి ఒక 5 నిమిషాలు స్పేర్ చేయండి. ఒకసారి మిగతా విషయాలు మీరు మాట్లాడుకోండి, మరొక 5 నిమిషాలు మీరు స్పేర్ చేసి స్వచ్ఛత గురించి పరిశుభ్రత ప్రచారం గురించి మీరు అందరూ తీసుకున్నటువంటి చర్యలు కొంచెము ఎక్కువ చేసినట్లయితే ఖచ్చితంగా మనం సింగరేణిలో మరిన్ని అవార్డు ఆపాదించిన సింగరేణి పేరును చేసిన మనము మన దేశంలో ప్రపంచలోకి తీసుకెళ్ళడానికి ఈ విషయంలో మీరందరూ ముందుకు వస్తారని ఆశిస్తున్నాం. ప్రభుత్వము స్వచ్ఛ భారత్ పగ్వాడా అనే కార్యక్రమాన్ని మన సింగరేణి ఏరియాలో కూడా మన సింగరేణి కంపెనీ 16వ తారీఖు నుండి ఈ కార్యక్రమము స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మన సింగరేణి ఆజీవనకు సంబంధించినటువంటి అన్ని సింగరేణి కాలనీలలో వాటర్ ఉన్నటువంటి ఏరియాలలో మరి మన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదే సందర్భంలో మనము ఈ యొక్క మన వాతావరణము అంటే మనము మంచి జీవితాన్ని మనం జీవించాలంటే మనము మన యొక్క హోటళ్ళలో ఉన్నటువంటి మనం వాడుకున్నటువంటి వస్తువులు మనము మన కోటాల్లో మన ఇంటి ముందు ఇంట్లో బాగానే శుభ్రంగా ఉంచుకుంటూ ఉన్నాం. కానీ ఆ చెత్తను కొంతమంది మనం ఎంతసారి చేస్తా ఉన్నాం, ఇళ్ళ ముందు ఇళ్ళలో బాగానే ఉంటాం కానీ మన టీషర్ట్ ఒకటి అంట్లు కొన్ని ఎంతసారి ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మన కోటాలు రిక్వెస్ట్ చేసేటువంటి కాంట్రాక్టర్లు కూడా వాటా రిక్వెస్ట్ చేసి ఆ మట్టిని ఆ చెత్తను ఎలకబాగిపోతా ఉన్నారు. దాన్ని మనం ఏమో చేస్తుంది దాన్ని తీయడం లేదు. సార్ అది ఎందుకంటే ఈ వేదిక కార్మికులు కాంట్రాక్టర్స్ ఎవరైతున్నారో వాళ్ళ ద్వారా మనం సివిల్ డిపార్ట్మెంట్ స్థితిగా చూసి మన కార్యాలయం కూడా విద్యుత్ చేయాల్సిన అవసరం ఉంది సార్. భారత ప్రధాని ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ ప్రోగ్రామ్ దీని కాన్సెప్ట్ ముఖ్యంగా మనం 8 గంటలు పనిచేసే ఏదైతే మైన్ డిపార్ట్మెంట్ ఉంటుందో ఆ మైన్ కు సంబంధించింది, డిపార్ట్మెంట్ కు సంబంధించింది. పరిశుభ్రంగా ఉంచుకొని మన పరిసరాలు కూడా మంచి వాతావరణంలో ఉంచుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఈ జాతీయ సంపదను ఆరోగ్యకరమైన ఉత్పత్తి తీస్తాం. అట్లనే మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ఎవరికి వాళ్ళు మన భారత పౌరులకు ఏదైతే విధులు ఉంటాయో ఆ విధులు నిర్వర్తించే బాధ్యతలో భాగంగా మన ఇంటి పరిసరాలను కూడా మనం డూబులు చేసుకోయిన తర్వాత మనకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి, మంచినీరు ఉండాలి, కరెంటు ఉండాలి. చుట్టుపక్కల ఉన్న ప్రాంతం కూడా పరిశుభ్రంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇది దీనికి సంబంధించిన కాన్సెప్ట్. వాస్తవం ఇవాళ ఇంటి పరిసర ప్రాంతాలలో కూడా మనకి ఏదైతే వస్తువులు ఉంటాయో చెత్త ఉంటాయో అవన్నీ కూడా మరిగిపోయి బ్యాక్టీరియా ప్రామై ఈ వాతావరణం మారినట్టు ఏదైతుందంటే మనకు వైరల్ ఫీవర్స్ కానీ అనేక రకాల జబ్బులు వస్తాయి, మనకు లంగ్స్ కు సంబంధించింది కూడా చాలా మటుకు వస్తాయి. కాబట్టి మన చుట్టూ పరిసర ప్రాంతాలన్నిటి కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటే దానికి ఎక్కడో ఈ పట్టణానికి అవతల ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఒక యార్డ్ ఏర్పాటు చేస్తాం. ఆ యార్డ్ కూడా సింగరేణి యాజమాన్యం. వాస్తవానికి మనం ఈ బోరింగ్ లైన్ దగ్గర మనకు ఒక యార్డ్ ఉంటుంది. ఇక్కడ మనిషి మీద కానీ డిపార్ట్మెంట్ లో కానీ మనకు సంబంధించిన కాలనీకి సంబంధించిన కానీ అన్నింటినీ కూడా క్లీన్ పరిశుభ్రంగా చేసుకుని అక్కడ ఏదైతే ఉంటారో ఆ యార్డ్ లో ఉంటుంది. ఆ యార్డ్ లో కూడా దాని చుట్టుపక్కల ఉన్న దాని కూడా కుళ్ళిపోయి అది ఒక రసాయనిక ఎరువుగా మారుతుంది. ఆ ఎరువు దేనికి పనిచేస్తుంది అంటే మనకు వాస్తవానికి పంట పొలాలకు పనిచేస్తుంది. ఆ పొలాలకు పనిచేసే ఎరువు ఏదైతే ఉంటారో దాన్ని చుట్టుపక్కల ఉన్న ప్రభావిత గ్రామాలకు కూడా సంబంధించింది వాళ్ళు తీసుకొని పోతారు. కాబట్టి మన పరిశుభ్రత కోసం మన వర్కింగ్ ప్లేస్ లలో మనం చాలా నీట్ గా ఉండేటట్టు ఉండాలని చెప్పి అంతకుముందు పరిసరాల పరిశుభ్రత కోసం గని ఆవరణలోని పిచ్చి మొక్కలను తొలగించి పలు రకాల మొక్కలను నాటారు.
కార్మికుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడమే సిఐటియు ప్రథమ లక్ష్యమని సిఐటియు గౌరవ అధ్యక్షులు రాజారావు స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం సెంటనరీ కాలనీలోని కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన సిఐటియు 14వ రాష్ట్ర మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరై పతాకావిష్కరణ గావించి అమరవీరుడు పర్ష చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల ఆత్మగౌరవానికి ప్రత్యేకగా నిలిచింది సిఐటియు యూనియన్ అని అన్నారు. సిఐటియు కార్మికుల వేతన బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడుతుందని అన్నారు. సింగరేణిలో కార్మికులు వెట్టి చాకిరికి గురవుతున్నారని, కార్మికుల హక్కుల కోసం పోరాడుతామని అన్నారు. వేల మంది కార్మికులు, అనేక మంది నాయకులు ఆత్మార్పణ ద్వారా ఏర్పడింది. కార్మికుల ఆత్మగౌరవాన్ని పెంపొందించడానికి అర్ధ బానిసలుగా బతున్నటువంటి బొగ్గు కార్మికుల్ని, బానిస వేతన బానిసలుగా ఉన్నటువంటి వీరిని నికృష్ట పరిస్థితుల నుంచి బయటపడేయడానికి సింగరేణిలో జరిగిన మహా తైత్రయాత్ర, శేషగిరిరావు గారి ఆత్మ త్యాగంతో నైజాం పోలీసులు కాల్చివేసిన దరిమిల, అది ఇంతింతై ఒట్టంతై కార్మిక చైతన్యాన్ని ఇంకా చైతన్య జ్వాలగా రగిలిస్తుంది. ఈ జ్వాల ఇంకా మరింత ముందుకు పోవాలని కోరుతున్నాం. అలాగే పూర్తిగా ఆర్థిక బానిసత్వం నుంచి కార్మికులను నియుక్తి చేసి సమానత్వ స్థాయికి పెంపొందించిన దానికోసం ఈ ఉద్యమం ముందుకు పోవాలని ఆకాంక్షిస్తున్నాం. ఆ దీక్షతోనే ఈ 14వ మహాసభ ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా కార్మికులు ఆలపించిన గేయాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కాగా 14వ రాష్ట్ర మహాసభలు 2 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు సిఐటియు కార్యకర్తలు, కాంట్రాక్టు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు నాయకులు డి కొమరయ్య కోరారు. మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకొని చిరు ఫ్యాన్స్ నాయకులు గట్ల రమేష్ ఆధ్వర్యంలో రక్తదానం చేశారు. ఇక్కడ రీగోల్ సుమార్ట్ ఆవరణలో ఏర్పాటు చేసిన శిబిరంలో పలువురు యువకులు, మెగా అభిమానులు రక్తదానం చేశారు. అనంతరం జరిగిన సభలో పలువురు వక్తలు మాట్లాడుతూ సినీ జీవితంలో కాకుండా నిజ జీవితంలో చిరంజీవి చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకు స్ఫూర్తిగా అభిమానులంతా సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. చిరంజీవి గారు కూడా ప్రజారాజ్యం పార్టీ స్థాపించి సుమారు 75 లక్షల ఓట్లు రాష్ట్రంలో తీసుకున్న మూడు రాష్ట్రంలో, మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుకు పరోక్షంగా సహకారం చేసినాడని చెప్పక తప్పదు. మరి రెండోసారి అధికారం రావడానికి చిరంజీవే కారణమని చెప్పక తప్పదు. తిరిగి మరి కాంగ్రెస్ పెద్దల ఆలోచన ప్రకారం మరి ప్రజారాజ్యం సక్సెస్ కాదనే ఉద్దేశంతో ఒక విశాల దృక్పథంతో మరి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేసి మరి రాజ్యసభకు నామినేట్ అయి మరి కేంద్రంలో పర్యాటక శాఖ మంత్రిగా మరి కొనసాగి తర్వాత అధికారం కోల్పోయినా ఈరోజు మరి మొక్కవోని ధైర్యంతో కాంగ్రెస్ను మరి ఆంధ్రప్రదేశ్లో బలోపేతం చేయాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో చిరంజీవి గారు పనిచేస్తున్నందుకు చిరంజీవి గారికి మరియు వారికి అభిమానులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుస్తూ మరి తప్పకుండా ఇలాంటి కార్యక్రమం చేసినందుకు మేము మా మనసు చిరంజీవి బర్త్డే సందర్భంగా మరి వారం రోజులు ఈ చిరంజీవి ఫ్యాన్స్ వారు వాళ్ళు కార్యక్రమం చేయడం జరిగింది. మరి దానిలో భాగంగా మరి రమేష్, మరి అతని మిత్రులు ఈరోజు ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. మరి చిరంజీవి గారు నటనలో కాకుండా రాజకీయంలో కూడా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి. మరి అలాంటి నాయకుని, నాయకుడు మరి కాంగ్రెస్ పార్టీలో చేరి
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట కూడా కృషి చేసి సెంట్రల్ మినిస్టర్ కూడా చేయడం జరిగింది. మరి చిరంజీవి ఫ్యాన్స్ కార్యకర్తలకు ముఖ్యంగా నేను తెలియజేసిన విధంగా రక్తదానమే కాకుండా ఇంకా పలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేయాలని జన్మదిన సందర్భంగా చిరంజీవి ఫ్యాన్స్కు నేను తెలియజేస్తున్నా. ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు చిరంజీవి గారి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ శిబిరానికి చాలామంది సోదరులు ఈరోజు రక్తదానం చేయడానికి విచ్చేసినందుకు వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. రక్తదానం చేయడం వల్ల మళ్ళీ మనం ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అయితే కనుక దాదాపుగా 30-40 సార్లు రక్తం ఇచ్చినా కూడా మనిషి ఎన్నిసార్లు రక్తం ఇస్తే అంత ఆరోగ్యంగా ఉంటాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేసి ఇంకొకరి ప్రాణాన్ని కాపాడేటందుకు ముందుండాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన అలాగే చిరంజీవి సేవా సమితి పక్షాన ఈ రెండు యూనిట్ల నుంచి కూడా పెద్ద ఎత్తున అందరినీ కార్యకర్తలను సేకరించి కాంగ్రెస్ పార్టీని కూడా ముందు వరుసలోకి తీసుకెళ్లాలనే ఒక సంకల్పంతో ఈరోజు రమేష్ గారు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా గట్ల రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మెగా ఫ్యాన్స్, రాజకీయ పార్టీల నాయకులు మాంకాళి స్వామి, గుమ్మడి కుమారస్వామి, కాల్వలింగస్వామి, బొంతల రాజేష్, షొడ్డ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి విద్యార్థి సమాఖ్య సభ్యత్వ నమోదు కార్యక్రమం కనిలో జరిగింది. శ్రీ కృష్ణవేణి వికాస్ కాలేజీ తదితర విద్యా సంస్థల్లో సభ్యత్వ నమోదును చేపట్టిన జాగృతి విద్యా సంస్థ నాయకులు వేరువేరుగా జరిగిన సభల్లో మాట్లాడుతూ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా విద్యా ప్రమాణాల పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. అయినా విద్యా సమస్యల పరిష్కారం కోసం జాగృతి నిరంతరం కృషి చేస్తుందని వారు తెలిపారు. చేయడానికి మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థి లోకం బాగుండాలి, అందరూ బాగుండాలనేటువంటి ఉద్దేశంతో మంచి చదువు ఉండాలి, తదనంతరం ఉద్యోగాలు సాధించాలనేటువంటి యొక్క క్రమంతో ఈరోజు విద్యార్థి సమాఖ్య పనిచేస్తూ ఉన్నటువంటిది. మరి ఆ విధంగా మీరందరూ కూడా మా విద్యార్థి సమాఖ్యలో చేరడం అనేటువంటి ఒక మంచి శుభపరిణామము. మీరే కాదు, మీరు ఒక్కొక్కరు 10 మంది మీ యొక్క బాధ్యతగా తీసుకొచ్చి మా సభ్యత్వంలో చేర్పించాలి, మా లక్ష్యాలను మీరు ముందు తీసుకుపోవాలి. మీకు ఎంతమంది పరిచయం ఉంటే అంతమందికి చెప్పాలి మన యొక్క జాగ్రత్త గురించి. అప్పుడే యొక్క సంస్థ ఇంకా ముందుకుంటుంది, మీరు కూడా ఒక నాయకుడిగా అయితేటువంటి క్రమం ఉంటుంది. కనుక మీరు మా దాంట్లో భాగస్వామ్యం కావాలి, మీరు ఇంకా మందిని కూడా భాగస్వామ్యం చేయాలి. మరి తెలంగాణ జాగృతిలో అందరినీ కూడా మమేకం చేయాలని చెప్పేసి అందరికి మీరు మరొకసారి మీరు మా సభ్యత్వాన్ని తీసుకున్నందుకు మరొకసారి మీకు అందరికి కూడా ధన్యవాదాలు. అక్కగారు అనేకమైన కార్యక్రమంతో మా జాగృతి సంస్థను ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. ముఖ్యంగా మన విద్యార్థి సమస్య విషయానికి వస్తే పరిదర్శ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి మరణంతో మన విద్యార్థి లోకమంతా ముందుకొచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి కొట్లాడి మన కేంద్ర ప్రభుత్వం ఎడల వచ్చి మన తెలంగాణ రాష్ట్రం సాధించడం జరిగింది. ముఖ్యంగా ఎంతో మంది విద్యార్థి సోదరులు మన త్యాగాల ఫలితమే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాగరమైంది. ముఖ్యంగా విద్యార్థులు మీకు తెలియాల్సిన ఒకటి ముఖ్యమైన విషయం, ఆ రోజు శ్రీకాంతాచారి ఏమన్నాడంటే చనిపోతూ నేను ఎన్నిసార్లు బతికినా మన తెలంగాణ కోసం చనిపోతా అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. ఎందుకంటే కమిటెడ్గా తను ఎంతో స్ఫూర్తినిచ్చిన వ్యక్తి మన శ్రీకాంతాచారి. అలాగే ఎంతో మంది విద్యార్థి సోదరులు ప్రాణత్యాగల ఫలితమే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. కాబట్టి వాళ్ళకు మనం నిజమైన నివాళి ఎప్పుడంటే బంగారు తెలంగాణ సాధించి వాళ్ళకి ఇవ్వడమే మనం నిజమైన నివాళి. తోట హరీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జాగృతి విద్యార్థి సమాఖ్య శ్రేణులు పసుల చరణ్, అందే సదానందం, తిప్పని రాజేందర్, కండెం సురేష్, రమేష్, ఆండ్ల రవికుమార్, సాయికృష్ణ, మున్నా శ్రీనివాస్, శ్రావణ్, ప్రదీప్, రాకేష్, తోకల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ జానపద దినోత్సవాన్ని పురస్కరించుకొని గోదావరికని ఆర్కే గార్డెన్లో మంగళవారం జానపద కళా ఉత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలంగాణ ఉద్యమకారుడు కోరుకంటి చందర్ తెలిపారు.
ఈ మేరకు సోమవారం స్థానిక దుర్గానగర్లోని ఆర్కే గార్డెన్లో జానపద కళా ఉత్సవాల కోసం చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించిన చందర్ మాట్లాడుతూ, తెలంగాణ కళాకారులచే అద్భుతంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో 100 మంది కళాకారులు 100 నిమిషాలు వివిధ కళలను ప్రదర్శించనున్నారని, ఈ కార్యక్రమం ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులు చోటు చేసుకుంటుందని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో కళాభిమానులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆర్కే గార్డెన్స్లో జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమము 100 మంది కళాకారులు, జానపద కళాకారులు 100 నిమిషాలతోని ఈ యొక్క కార్యక్రమము నాన్ స్టాప్గా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమము ముఖ్యంగా ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి జానపద కళారంగంలో ఉన్నటువంటి కళాకారులను ప్రోత్సహించాలని, ప్రపంచానికి ఇక్కడ ఉన్నటువంటి కళాకారుల ప్రతిభను తెలియజేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి జానపద కళారూపాలు కొగ్గుడోలు, గుస్సాడి, కోలాటం, లంబాడి, చిరుతలు, బోనాలు, బతుకమ్మ వివిధ కళారూపాలతో ఈ యొక్క ప్రదర్శన నృత్య కార్యక్రమము జరుగుతూ ఉన్నది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కళా పోషకులు, కళలను ఆదరించేటువంటి కళాభిమానులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఉదయం 10 గంటల నుంచి వెళ్ళి మధ్యాహ్నం 11 గంటల వరకు మార్కండేయ కాలనీ దుర్గా కాలనీలోని ఆర్కే గార్డెన్స్లో ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి కళాకారులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని సంఘాల నాయకులు కూడా, కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం. పదవ డివిజన్ పరిధి జనగామ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు టీకాలు వేశారు. ముందుగా జరిగిన సభల్లో వారు మాట్లాడుతూ, ముందస్తు జాగ్రత్తగా 15 ఏళ్లలోపు పిల్లలందరికీ విధిగా టీకాలు వేయించాలని వారు సూచించారు. ప్రాణాంతక వ్యాధిని నిర్మూలించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి 9 నెలల పిల్లల నుంచి మొదలుకొని 15 సంవత్సరాలలోపు పిల్లల వరకు కూడా ఈ యొక్క వ్యాధి సోకకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క టీకాను వేయడం జరుగుతుంది. మరి ఇది దీని ద్వారా ఇది వైరస్ లాంటిది ఒకరి ద్వారా ఒకరికి రావడం సోకడం జరుగుతుంది. దీని ద్వారా విరేచనాలు, మెదడు వ్యాపు, అదేవిధంగా కళ్ళు చూపు కనబడకపోవడము, పోలియో లాంటి అనేకమైన రోగాలకు ఇది దారితీస్తుంది. గర్భవతులకు కూడా ఈ వ్యాధి సోకినట్టయితే పుట్టబోయే బిడ్డపైన కూడా ప్రభావం పడుతుంది. ఇది ప్రాణాంతకమైనటువంటి వ్యాధి. దీని వలన మనుషులు చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క టీకాను అందరూ వేయించుకోవాలని చెప్పి ఈ యొక్క డివిజన్ తరఫున మరి ప్రజలను కోరడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 9వ డివిజన్ కార్పొరేటర్ పీచర శ్రీనివాసరావు, పాఠశాల హెచ్ఎం జోష్ణలత, ఏఎన్ఎంఎస్ రమాదేవి, రుద్రభట్ల నారాయణ, విద్యా కమిటీ చైర్మన్ నూతి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.